हेलो गौरवनीय सभाध्यक्षुलु पेंचकर्ल रमेश बाबू गारु गौरवनीय ओकप्पुडु इक्कडे एम्मेल्येलुगा एम्मेल्येगा उंडेवाडु पार्टी कोसम कष्टपड्डाडु विधिलेनि परिस्थितुलो एदैते रमेश जनसेन नुंचि वच्चिनप्पुडु సత్యనారాయణ మూర్తి గారిని మాడుగులకు వెళ్ళమని చెప్పి కోరాం. ఇప్పుడు మాడుగులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు మాడుగుల ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యనారాయణ మూర్తి గారు, గౌరవనీయులు ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ కుమార్ గారు, అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాతయ్య బాబు గారు, एपी अर्बन इंफ्रास्ट्रक्चर कॉर्पोरेशन चेयरमैन अयिनटुवंटि पीला गोविंद गारु, गौरवनीयुलु पेंदुर्ति इंचार्ज अयिनटुवंटि तेलुगुदेशं पार्टी गंडी बाब्जी गारु, माजी शासनसभ्युडु बंडि गंडी बाब्जी गारु, होम मिनिस्टर गा उन्नटुवंटि अनित गारु, इंचार्ज मिनिस्टर कोल्लु रवींद्र गारु, आरएनबी मिनिस्टर गौरवनीयुलु ई कार्यक्रमानिकि नांदि पलिकिनटुवंटि व्यक्ति, पूर्तिगा दीन्नि निर्वहिंचालि पार्ट होल लेनि रोड्लुगा तयारु चेयबोये मंत्रि गौरवनीयुलु जनार्दन रेड्डी गारु, ई शाख सेक्रेटरी कांतिलाल दंडे गारु, कलेक्टर गारु, इंजनीर्लु ఈ కార్యక్రమం కూడా రాత్రే మార్చాం. ఒరిజినల్ గా ఈ కార్యక్రమం విజయనగరంలో పెట్టుకున్నాం, కానీ నిన్న సాయంత్రం అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాం. రాత్రి 10-11 గంటలకు షిఫ్ట్ చేస్తే ఉదయానికి మీరందరూ రావడం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం, చాలా ఒక చరిత్ర. ఇప్పుడే మీరు చూస్తే వెన్నెలపాళం గ్రామం, అదే మరి గుంతల లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాళం స్ఫూర్తిగా, పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టి అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 ఏండ్లు గుంతలు పెట్టాడు, గుంతలు తవ్వాడు, ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు తవ్వాడు, ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చారు. ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది, అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా. ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి. ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు. దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో చూస్తే మనల్ని అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పాడుపడిపోయిన రోడ్లు, ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి, ఒకటి రెండు కాదు అనేక ఇబ్బందులు వచ్చాయి. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ఠ.
रोड लनेटे वक्का विषय मेर अंदर गुर्त बैठ को आली इधे नागरे कत को चेहनम नागरे के प्रपंचोलो वक्का रोड बागुंटे आ रोड बल्ला परिश्रमलोस्ताय अंते का कुंडा मन एक्कन्ना पोवालंटे तोंदरगा पोया अवकाश वस्तुंदी నేను ఒకప్పుడు చెప్పేవాడిని, 5 ఏళ్ళు అదే చెప్పాం మళ్ళీ. ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటి అభివృద్ధి తీసుకొస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి. మన ప్రజలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మామూలుగా మంచి రోడ్లు ఉంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చాయి. కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చాలా ఆదాయ పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది.